హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మే హోమ్ కుకింగ్ ఈరోజు నేను మీ అందరికీ సింపుల్గా అలాగే టేస్టీగా కొంచెం కొత్తగా సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మనకి రాత్రిపూట పప్పు అనేది మనకి మిగిలిపోతూ ఉంటుంది సో అలా కొంచెం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు మరుసటి రోజు అనేది ఇలా సూపర్ టేస్టీగా సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి అలాగే ఏమాత్రం చేంజ్ లేకుండా నార్మల్గా ఎలా చేసుకుంటామో అదే టేస్ట్గా ఉంటుంది సో ఇక్కడ ఏ ఆకుకూర పప్పు అయినా లేదంటే టమాటో పప్పు ఏ పప్పుతో అయినా మనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి క్యారెట్ టమాటో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా తీసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనకి మిగిలిపోయిన పప్పు అనేది తీసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకొని ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ మనం టమాటో పప్పు ఏ పప్పు అయినా కూడా యూస్ చేయొచ్చండి సో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి పప్పులో కారం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కారం యాడ్ చేయట్లేదు లేదంటే కారం తక్కువగా ఉంటే ఇంకొక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా మరగనివ్వాలి నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి తాలింపు అనేది వేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకొని దీనిలో ఒక టూ స్పూన్స్ వరకు తాలింపు గింజలు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు తీసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకునే ఆయిల్లో బాగా కుక్ అవ్వనివ్వాలి ఈ విధంగా టమాటోస్ అలాగే పచ్చిమిర్చి క్యారెట్ వంకాయ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసుకుని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కొంచెం ఇంగువ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి సో ఈ విధంగా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం వీటిని ఆయిల్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఈ విధంగా మూత అనేది ఓపెన్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కూరగాయ ముక్కలన్నిటిని కూడా మనం మగ్గించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మరుగుతున్న చారుని ఈ విధంగా కూరగాయ ముక్కల్లో వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం మరగనివ్వాలి నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనం మరుగుతున్న సాంబార్లో వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తాలింపులో వేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని కూడా సాంబార్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం బాగా మరగనివ్వాలి ఇప్పుడు దీన్ని మూత అనేది హాఫ్ వరకు పెట్టుకొని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరగనివ్వాలి చూసారు కదండి సాంబార్ అనేది మనకు కొంచెం కూడా డిఫరెన్స్ రాకుండా చాలా టేస్టీగా బాగుంటుందండి సో ఈ విధంగా టూ స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ కూడా మూత అనేది పెట్టేసుకొని హాఫ్ వరకు బాగా మరగనివ్వాలి ఈ విధంగా మూత అనేది హాఫ్ వరకు పెట్టుకొని మనం మరిగించుకోవడం వల్ల సాంబార్ అనేది కిందకి పొంగకుండా ఉంటుందండి సో ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీలో సాంబార్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇలా ఉంటేనే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది సో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి సాంబార్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో సో దీన్ని టమాటో పప్పు మనం ఏదైనా ఆకుకూర పప్పు అయినా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి వేస్ట్ అవ్వకుండా అలాగే పాడవకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ విధంగా సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి వేడివేడి అన్నంలోకి ఈ సాంబార్ చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్